हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఈ రోజైతే మన వీడియోలో కార్తీక పౌర్ణమి పూజా విధానం గురించి తెలుసుకుందాము। కార్తీక పౌర్ణమి డేట్స్ అవన్నీ మీకు ఇంతకు ముందు వీడియోలో అయితే చెప్పాను। 18th 19th ఏ రోజు చేసుకోవాలనేది కూడా మీకు టైమింగ్స్ తో సహా పౌర్ణమి తిది సమయాలు కూడా మీకు ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాను। ఆ వీడియో లింక్స్ కూడా మీకు షేర్ చేస్తాను కింద। అలాగే కార్తీక మాసం పూజా విధానం, కార్తీక మాసం ముఖ్యమైన పండుగలు, డేట్స్ అన్నీ వీడియోస్ అయితే మీకు ఇంతకు ముందు షేర్ చేశాను। ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను, అవి కూడా వాచ్ చేయండి ఫ్రెండ్స్। కార్తీక మాస పౌర్ణమి రోజు మనము ముందు పొద్దున్నే అంటే బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలి। వీలైతే పవిత్ర నదిలో స్నానం ఆచరించి ఉపవాస వ్రతం కూడా చేసుకోవాలి। ఆ తర్వాత లక్ష్మీ నారాయణుడిని నెయ్యి దీపంతో పూజించాలి। కార్తీక పౌర్ణమి రోజు ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనది। కార్తీక పౌర్ణమి రోజు దేవతలను ప్రసన్నం చేసుకునే రోజు, అందుకే ఈ రోజున ప్రజలు పవిత్ర గంగా నదిలో స్నానం చేసి దాన ధర్మాలు దక్షిణలు చేయడం ద్వారా పుణ్యం పొందుతారు। భక్తులు కార్తీక స్నానం ఆచరించడం ద్వారా అపార అదృష్టం పొందడం జరుగుతుంది। కార్తీక పౌర్ణమికి అయితే చాలా ప్రాముఖ్యత ఉంది అండి। ఈ పౌర్ణమిని త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు। ఈ రోజు శంకరుడు త్రిపురాసుని సంహరించాడని నమ్ముతారు। అప్పటి నుంచి శంకరుని త్రిపురారి అని పిలుస్తారు। సో ఈసారి కార్తీక పౌర్ణమి పండుగ నవంబర్ శుక్రవారం రానుంది। నిజానికి కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పూర్ణిమ పండుగ 5 రోజులు జరుగుతుంది। ఏకాదశి రోజున ప్రారంభమై పౌర్ణమి రోజున ముగుస్తుంది। కార్తీక పౌర్ణమి రోజు మనము పొద్దున్నే స్నానం చేసుకోవాలి। అలాగే దీపం కూడా మనము ఇంట్లో ఆవు నెయ్యితో పెట్టుకుంటే చాలా మంచిది। తులసి మాల దగ్గర కూడా నెయ్యి దీపం వెలిగించాలి, ఉసిరి దీపం కూడా వెలిగించుకుంటే చాలా మంచిది। కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో కూడా దీపం వెలిగించి వీలైతే ఈ రోజు పిల్లలకు దానం చేయాలి, ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టాలి। మనము చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి। మనం 365 ఒత్తులు ఇంట్లోనే చేసుకోవచ్చు, లేదు అంటే మనకు బయట కూడా దొరుకుతాయి, అవి కూడా తెచ్చుకొని ముందు రోజే మనము వాటిని ఆవు నెయ్యితో నానబెడితే దానిపైన కొంచెం కర్పూరం చల్లితే మనకు ఈజీగా వెలుగుతాయండి, మొత్తం వెలిగించుకోవాలి అది। అలాగే ఉసిరి దీపాలు కూడా మనము కింద ఎప్పుడైనా దీపంని కింద పెట్టద్దండి, తమలపాకు పైన పెట్టుకోవాలి, లేదంటే 2 దీపాలు ఒకదానిపైన ఒకటి దీపం ప్రమిదలు పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు। నైవేద్యంగా బెల్లం ముక్క లేదంటే పండు ఫలము మనకు తోచినంతలో మనం సమర్పించుకోవచ్చు అండి। మనము పూజా విధానం ఇలా చేయాలి అలా చేయాలని కూడా అనుకోకండి, అనుకోకూడదండి। మనము ఏ మనస్సు మంచితో మనం ఎలా చేసినా దేవుడు స్వీకరిస్తాడండి। మన మనసులో మనం దేవుణ్ణి పూజించాలి అనుకున్నప్పుడు మనం ఎలా చేసినా దేవుడు స్వీకరిస్తాడు, ఇలా అలా అని రకరకాలుగా చెప్తుంటారండి। మన మనస్సు నిర్మలమైనదై మనం ఆ రోజు మంచిగా స్నానం చేసుకొని ఉతికిన బట్టలు లేదంటే కొత్త బట్టలు వేసుకొని మనకు తోచినంతలో మనకు ఉన్నంతలో పూజ చేసుకోవచ్చండి। ఇలా చేయాలి అలా చేయాలని ఎక్కడా చెప్పలేదండి। సో మనం ఎలా చేసినా మంచి మనసుతో చేస్తే దేవుడు తప్పకుండా స్వీకరిస్తాడండి। కార్తీక పౌర్ణమి రోజు తులసి మాత భూమిపై వచ్చిందని నమ్ముతారు, అందుకే ఈరోజు విష్ణుమూర్తి తులసిని సమర్పించడం వల్ల మిగతా రోజుల కంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది। కార్తీక పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి మామిడాకులు తోరణం కట్టుకోవాలి। ఈ రోజు శివుడికి గంగా జలం, తేనె, పచ్చిపాలను సమర్పించి ప్రసన్నం చేసుకోవాలి। మనము 365 ఒత్తులు మనము శివాలయంలో కానీ లేదా ఇంట్లో మనం తులసి మాత దగ్గర వెలిగించుకున్నా చాలా మంచిది అండి। కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి చేస్తే మంచిది, లేదంటే ఏదైనా పండు ఫలాలు లాంటివి తీసుకొని కూడా చేయొచ్చు। సో మనం మంచి మనసుతో చేస్తే ఎలాగైనా దేవుడు స్వీకరిస్తాడండి। ఇది అండి ఈ కార్తీక పౌర్ణమి పూజా విధానం। ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।